నమస్తే వెల్కమ్ టు ఆధన్ టీవీ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ హీట్ మొదలైంది రాష్ట్రంలో రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తీసుకుంటూ సమీకరణాలు మారిపోతూ రసవత్తరంగా మారిపోయింది ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నూట పదిహేను స్థానాలకు గాను అభ్యర్థులను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే మరి ఈ నేపథ్యంలో టికెట్ ఆశించి భంగపడిన నేతలు కానీ లేదా పార్టీపై వ్యతిరేకత ఉన్నవాళ్ళు కానీ లేదంటే ఇతర పార్టీల నుంచి వస్తున్న ఆఫర్స్ కానీ కారణం ఏదైనా కానీ బీఆర్ఎస్ నుంచి చాలా సీనియర్ లీడర్స్ కూడా పార్టీలు మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా అటు మహబూబ్ నగర్ నుంచి జూపల్లి కృష్ణారావు గారు అలాగే ఇటు ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి సీనియర్ నేతలంతా కూడా బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ముఖ్యంగా మనం చూసినట్టయితే మహబూబ్ నగర్ గురించి మాట్లాడుకోవాలి రేవంత్ రెడ్డికి మహబూబ్ నగర్తో ఉన్న అనుబంధం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మహబూబ్ నగర్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ రేవంత్ రెడ్డికి సో ఈ ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు గారు ఇప్పటికే కాంగ్రెస్ లోకి వచ్చారు ఈయన కాంగ్రెస్ లోకి చేరటంతో ఆయన అనుచరులు కానీ ఆయనను ఫాలో అయ్యేటువంటి లీడర్స్ అంతా కూడా కాంగ్రెస్ లోకి చేరటం జరిగింది ముఖ్యంగా వనపర్తికి చెందినటువంటి మేఘారెడ్డి అలాగే బీఆర్ఎస్ నేత మహబూబ్ నగర్ ఎక్స్ ఎమ్మెల్యే అయినటువంటి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఇప్పటికే పార్టీని మారి ఆయన వాళ్ళంతా కూడా కాంగ్రెస్లోకి చేరారు ఇక ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది కొడంగల్ గురించి కొడంగల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డికి అది ఒక కంచికోట లాంటిది మరి అలాంటి స్థానంలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలవటం జరిగింది మరి ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సీనియర్ లీడర్ ఎక్స్ ఎమ్మెల్యే ఐదు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి గురునాథ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లోకి చేరారు ఆయన బీఆర్ఎస్ పైన వ్యతిరేకత చూపిస్తున్న నేపథ్యంలో ఇటు రేవంత్ రెడ్డి ఆయనను బుజ్జుకించి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది మొత్తంగా చూస్తే మహబూబ్ నగర్లో ఉన్నటువంటి పద్నాలుగు స్థానాలకు కాను పద్నాలుగింటిని కూడా కాంగ్రెస్సే కొల్లగొట్టాలి అన్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి క్రియేట్ చేస్తున్నారు సో అక్కడ ఖచ్చితంగా పద్నాలుగు స్థానాలు కాంగ్రెస్కి రావాలి అంటూ కూడా ఆయన ప్రయత్నాలు అయితే గట్టిగానే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు ఖమ్మం చూసినట్లయితే ఇప్పటికే పొంగులేటి రెడ్డి ఆయన కాంగ్రెస్లోకి రావటంతో అక్కడ ఉన్నటువంటి చాలామంది సీనియర్ లీడర్స్ అంతా కూడా పార్టీని బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు టీడీపీకి ఆయన ఒక స్ట్రాంగెస్ట్ లీడర్ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ టైంలో ఆయన టీడీపీని వీడి బీఆర్ఎస్కి వెళ్లారు మళ్ళీ ఆయన పాలేరు సీట్ని ఆయన ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది సో ఆశించిన సీట్ బీఆర్ఎస్ ఇవ్వకపోవడం చేత ఆయన కూడా బీఆర్ఎస్ గుడ్ బై చెప్పేసి ఆయన కూడా సేమ్ మళ్ళీ కాంగ్రెస్ లో చేరడం జరిగిందనమాట సో ఇలా మొత్తంగా చూస్తే చాలా మంది ఖమ్మానికి సంబంధించినటువంటి సీనియర్ లీడర్స్ అంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ గుటికి చేరుకుంటున్నారు ఇటుపక్క నల్గొండ చూసినట్లయితే భువనగిరికి చెందిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ మధ్యనే ఆయన బీఆర్ఎస్లోకి లోకి జరిగింది భువనగిరి నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు కానీ రాకపోవటంతో తిరిగి ఆయన మళ్ళీ హస్తం గుటికే చేరారు అంతేకాకుండా నకరేకల్ నుంచి వేముల వీరేశం కూడా బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ వచ్చిన పరిస్థితి అటుపక్క ఆదిలాబాద్ చూసినట్లయితే కానాపూర్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి రేఖానాయక్ కూడా ఆమె టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఆమెకు కాకుండా ఇతరులకి కేటాయించడం తోటి ఆమె కూడా బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ గూటికి చేరుకుంది సో అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ కూడా ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు సో మొత్తంగా ఇలా చూసుకున్నట్లయితే చాలా మంది బీఆర్ఎస్ లో ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ అంతా కూడా బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నే ఎంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది సో ముఖ్యంగా మనం మల్కాజ్ గిరి గురించి మాట్లాడుకోవాలి మైనంపల్లి లాంటి సీనియర్ లీడర్ కూడా బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ లోకి చేరారు సో మొత్తంగా చూసినట్లయితే బీఆర్ఎస్ లో ఉన్న సీనియర్ లీడర్స్ అంతా కూడా కాంగ్రెస్ గుటికి చేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఇప్పటికీ కాంగ్రెస్ కూడా ఫస్ట్ లిస్ట్ ని రెడీ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది సిక్స్టీ మెంబర్స్ అరవై మంది అభ్యర్థులని త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు ఈ అరవై మంది అభ్యర్థుల ఎన్నిక కూడా స్క్రీనింగ్ కమిటీ అంతా కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో త్వరలోనే అరవై మంది అభ్యర్థుల లిస్ట్ కూడా కాంగ్రెస్ అనౌన్స్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది సో మరి చూస్తుంటే రాజకీయ పరిస్థితులు సమీకరణాలు రోజు రోజుకి మారుతున్న పరిస్థితులు మనం తెలంగాణలో చూస్తున్నాం మరి ముందు ముందు ఇంకేం కాబోతుంది తెలంగాణ రాజకీయ పరిస్థితుల గురించి ప్రతిరోజు ఇక్కడ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి సో స్టేట్ యూన్ టు ఆధాన్ టీవీ